గులాబ్ తుపాను రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది చివరి దశలో ఉన్న పంటలను నేలపాలు చేసింది తుపాను ధాటికి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాగైన వరి పత్తి సోయా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుపాను ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వందలాది ఎకరాల్లో పత్తి సోయా పంటలు నీట మునిగాయి రాష్ట్రంలో అత్యధికంగా సోయా పత్తి సాగు చేసే ఇక్కడి రైతులకు గులాబ్ తుపాను కోలుకోలేని దెబ్బతీసింది వర్షపు నీరు అధికంగా చేరడంతో పత్తి మొక్కలు నేలవాలిపోయాయి కాయలు మురిగిపోతున్నాయి సోయా సైతం పనికి రాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వమే పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు స్టార్టింగ్ నుంచి అంటే ఎకరానికి నలభై నుంచి యాభై లోపు ఖర్చు పెట్టిన కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే బాగా ఘోరమైంది ఇట్లా మొత్తం మురిగిపోయినాయి కాయలన్నీ చెట్లు లేపినా గానీ లాభం లేదు మొత్తం నష్టం ఎరిగిపోతాయవి లేపినా గానీ మొత్తం భూమి పాలైపోయింది పంట ఎవరు రాలేదు ఆఫీసర్ ఇంతవరకు రోజులు నేల పంట మొత్తం కొరిగింది కొన్ని మొదటికి మీద వేరే పంట లేదు వాస్తవంగా చెప్పిన దాని ప్రకారం ఎకరానికి యాభై నుంచి డెబ్బై వేల వరకు పెట్టుబడి ఖర్చు వారి శ్రమ కలుపుకొని మరి లక్ష రూపాయల వరకు ఎకరానికి వాళ్ళు రైతులు నష్టపోయినారు కాబట్టి ప్రతి రైతుకు మరి లక్ష రూపాయలు ఎకరానికి నష్టపడి వారి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రకృతి వైపరీత్యాలతోని రైతులు అన్ని తీరులా నష్టపోతారని చెప్పి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని నీరుగార్చింది రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పదహారులో రైతులందరూ లబ్ధి పొందిరు కానీ రెండు వేల పద్దెనిమిది పదిహేడు పంతొమ్మిది ఈ మూడు ఈ రెండు సంవత్సరాల ఆర్థిక సంవత్సరంలో రైతులు ప్రీమియం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వము ప్రీమియం చెల్లించకపోవడం వల్ల వారికి రావాల్సిన నష్టపరిహారం రావడం లేదు ఇటు నల్గొండ జిల్లాలోనూ తుపాను ధాటికి వరి పత్తి పంటలు నిలవాలిపోయాయి దసరా నాటికి కోతలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వరి చేలు గులాబ్ తుపాను ధాటికి నేలకొరిగాయి నీరు తగ్గాక కోతలు చేసినా కనీస దిగుబడులు కూడా వస్తాయనే నమ్మకం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు తొలి తీతకు సిద్ధమైన పత్తి వానలకు పూర్తిగా తడిచిపోయి అక్కడక్కడా మొలకలు వస్తోందని రైతులు చెబుతున్నారు ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు వర్షాలకు మొత్తం వర్షాలు అడ్డం పడ్డది మల్ల నిండా నీళ్ళే ఉన్నాయి ఆ ఇంతవరకు ఆ గింజ బయటికి వెళ్ళలేదు మొత్తం కంప్లీట్ తాళైపోతాడుసారి కట్టలు కట్టిస్తూ కూడా ఏం ప్రయోజనం లేదు ఎకరం మడి కోపిస్తే డెబ్బైన్నర వడ్లు అయినాయి కోసినందుకు పదివేలు అయినాయి అంత ఆగమాగం జగన్నాథం నష్టపోయారు చేసి ఏమని ఇస్తే ఇక్కడ పుణ్యం ఉంటది వర్షాలు వచ్చి చాలా నష్టపోతున్నాం ప్రతి ఏరియా మంగళ చేతికి వచ్చే మంగళాంతి పనికి రాకుండా అయిపోయింది నల్ల వర్షాల వల్ల ఈ బయలపత్తిని నాకు రాలేదు చేతికి నేనేం చేయాలి కౌలు యాభై వేలు పెట్టుబడి వేలు ఏనా ఇంతవరకు వేలు పెట్టలే ఎనిమిది ఎకరాలు వేసినా పై మొలకొస్తుంది నేనేం చేయాలి ఇప్పుడు ఎకరాలు ఏ పదులు పెట్టినా ఏ పదులు ఇన్నది కూడా ఇన్నది అయ్యి వర్షాల వల్ల దెబ్బతింటున్నాయి అధిక వర్షాలు తుఫాన్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు